చాలా బాగుంది. కానీ ఇంత మంచి అమ్మ తెరపై తెర బయట గలగలగలగా తిరుగుతూ అలా ఇన్ని చేస్తూ నేర్పిస్తూ ఉన్న అమ్మ, ఇంకా ఫైనల్ దశలో సార్ కష్టంగా ఉండేదా మనసులో? చాలా. నేనేం చేశాను నాకే తెలియదు, నేనేమేం బ్లండర్స్ చేశాను, ఏమేమి తప్పులు చేశాను నాకే తెలియదు. అట్లా ఒక ఒక సంవత్సరం పాటు పిచ్చి పట్టిన బండిలో తిరిగేవాడిని. పాపం ఏమైంది సార్? యాక్చువల్లీ ఏం లేదు, కారు విరగడం ఒకటి, అమ్మపోవడం ఒకటి, ఇవన్నీ అయ్యేటువంటికి కొంచెం. ఈ ముళ్ళపూడి రమణ గారు పాపం వచ్చేవారు అట పదరప ఇంటికి, ఆయనే వచ్చేవారు పాపం. ఆయన మొదటి నుంచి బాపు గారి దగ్గరికి ఆయన ఎప్పుడైనా వచ్చేవారు, కానీ బాపు గారి దగ్గర నేనే వెళ్ళేవాడిని. కానీ ముళ్ళపూడి వెంకటరమణ గారు అప్పుడప్పుడు వచ్చి పలకరించి ఏమిటి ఎందుకు ఇలా ఉన్నావు అలా ఇలా అనేవారు. నేను బ్యాంక్ వెళ్తున్నాను అనేవాడు, సంతోషించేవాడు, పోనీ రొటీన్లో పడ్డాడు కదా అని. తర్వాత మళ్ళీ బ్యాంక్ మానేశారంటే కొంచెం కంగారు పడ్డాడు, ఏం చేస్తావు నువ్వు బ్యాంక్ మానేసావని అడిగాడు. మనకుండే జీతాలే కదా, ఎలా ఇలా అంటే లేదండి హోమియోపతి, హోమియోపతిలో ఏం వస్తుంది అట్లా ఇట్లా అని. తర్వాత నేను కొంచెం పాపులర్ అయ్యేటువాడికి కొంచెం ఆయన సంతోషించాడు. ఇలాంటి అమ్మని కోల్పోవడం చాలా ఏమన్నా, మా లాంటి అమ్మ ఇంకెవరికి ఉండుండదు. ఒక యాంగిల్లో అంత పేరు ప్రఖ్యాతులు నిజంగా నేషనల్ వైడ్ తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడంతా అంత పేరు ప్రఖ్యాతులతో ఆవిడ ఉండి ఆవిడికి ఉత్తరాలు వస్తూనే ఉంటాయి, వాటికి సమాధానాన్ని రాసేవాడిని. నేనే రాసేవాడిని, అమ్మ చెప్పేది. ఏమొచ్చాయి ఉత్తరాలు? ఉత్తరం అభిమానం గురించి రాసేవాడు, దాంట్లో ఇది అయ్యారు ఇలాగ ఫోటో పంపించాడంటే నేనే ఆ ఉత్తరం ఇది చేసి మామూలుగా పంపించేవాడిని అంతా. అట్లాగా కొన్నాళ్ళు అయ్యి ఆవిడ రాసుకోలేని పరిస్థితి వచ్చేటప్పటికి ఆవిడ డైరీలు నేను రాసేవాడిని, ఎవరెవరు అడుగుతున్నారు, ఎవరెవరు ఇచ్చారు, ఎవరు చెక్ ఇచ్చారు అంత అనమాట. అలాగా చాలా చక్కగా ఆవిడ ఆవిడ లైఫ్లో పొద్దున్నే సాయంత్రం ఆవిడ లేకపోయేటోడికి ఏమీ లేదు. తర్వాత బ్యాంక్లో పడ్డా కూడా ఇంటికి వచ్చేవాడికే వెళితే ఆ అమ్మాని పిలుచుకుంటూనే ఉండాలి. అందుకనే దీన్ని పిలవడం కూడా అమ్మ ఏ పేర్లు పెట్టి పిలిచేందో అందరినీ ఇంటికి వెళ్ళారా, అట్లాగా కొన్ని పేర్లు పెట్టి దీన్ని పిలిచేవాడిని. సినిమాలో ఉండే రకరకాల పేర్లు, రంగమ్మ గంగమ్మ అని అమ్మకి ఏమేమి పేర్లు ఉండే ఆ పేర్లని పెట్టి దీన్ని పిలిచేవాడిని. ఓ ఇంటి ఇలా ఎక్కడ ఉన్నాయంటే పాపం వచ్చేది పాపం. అట్లాగా కొన్నాళ్ళు ఆ విధంగా గడిచిపోయింది ఆ పాట. కొంచెం కొంతకాలం ఉండాల్సింది సార్ అమ్మ, ఉంటే బాగుండేదండి. నాకు ఆ విషయం వెళ్ళిపోయారు అంత తొందరగా. ఆవిడ కిడ్నీకి ఫెయిల్యూర్ అయింది, డయాబెటిక్. అమ్మకి ఏంటంటే ఎక్కువ నెయ్యి అలవాటు, ఫ్రైడ్ అన్నీ ఒత్తి ఉడకేసినవి ఏది ఇష్టం లేదు ఆవిడకి. అన్నీ ఫ్రైగా ఉండాలి, స్పైసీగా ఉండాలి, నెయ్యి ఎక్కువ అలవాటు. దీంట్లో కొంచెం డయాబెటిక్ వచ్చింది, కంట్రోల్ చేసుకోలేదు. ఒకే కాఫీ తాగుతుంది రోజుకి, ఆ కాఫీలో పందాలు వేసుకుని తాగుతుంది. అలాగా ఏది కంట్రోల్ చేసుకునేది, అన్నం బాగానే తినేది, తనకు ఎంతవరకు కావాలో అంతవరకు తినేది. అలాగా డయాబెటీస్ వచ్చి డయాలసిస్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం కష్టమైంది. మీరు అడిగిన దానికి జయలలిత గారు అమ్మ పోయినప్పుడు దీంట్లో వచ్చారు, వచ్చి అమ్మ శవపేటిక మీద ఇది వేసి మాట్లాడి ఒకటే అన్నారు, నన్ను అనంతనే పిలుస్తుంది ఆవిడ, అనంత్ నాకెందుకు చెప్పలేముంది, నువ్వు నాకు చెప్పుంటే దీనికన్నా బెటర్ ట్రీట్మెంట్ నేను ఇప్పించేదాన్ని కదా. ఆవిడ ఇప్పుడు చీఫ్ మినిస్టర్, ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకుని వచ్చింది ఆవిడ. అమ్మ పోవడం ఒక మాట, ఆవిడ అన్నమాట 2-3 నెలలు నాకు తిరగబట్టింది. నిజంగా ఆవిడకి ఇచ్చుండి మరి చీఫ్ మినిస్టర్ హోదాలో కూడా ఏది హాస్పిటల్లో చేయించేదో కదా. ఇవన్నీ నేను చాలా కాలం మర్చిపోలేకపోయాను. నిజంగా ఆవిడ అన్న దాంట్లో 100% రైట్. నిజంగా ముందే ఆవిడకి చెప్పుంటే ఆవిడ ఇంకో విధంగా మనం తీసేది కదా. పైగా తెలిసిన వాళ్ళం మేము, ఆవిడకి బాగా క్లోజ్ అయిన వాళ్ళం, ప్రపంచం అంతా తెలిసిన వారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. కానీ ఆ టైంకి అది ఎవరికి స్ఫురించలేదు, అది స్ఫురించలేదు కాబట్టి. కానీ అవస్థపడలేదు కదా సార్ ఎక్కడ? చాలా ఎక్కడ అవస్థపడలేదు ఆవిడ. లాస్ట్ ఎందుకు సెప్టెంబర్ అది ఇది చూపించవే, ఇదిగోండి అమ్మకి డాక్టరేట్ ఇచ్చారు చూడండి ఒకసారి, అక్కడ ఇక్కడ కూడా చూసుకో, 27/7/1994 అప్పుడు ఇచ్చారు. 5 నెలల 4 నెలల తర్వాత అమ్మ పోయారు. అంతవరకు అమ్మ తిరిగారు, తిరుపతి వెళ్ళి తీసుకున్నారు పద్మావతి విశ్వవిద్యాలయంలో, అక్కడ వెళ్ళి తీసుకున్నారు డాక్టరేట్. అప్పుడు బాగున్నారు? అప్పుడు బాగున్నారు, కార్లో వెళ్ళి వచ్చాం కదమ్మ. సో తర్వాత ఏమైంది? తర్వాత స్లోలీ డయాలసిస్ వచ్చిందమ్మా. యాక్చువల్గా అక్టోబర్లోనే ఇప్పుడు డయాలసిస్కి వెళ్ళామన్నమాట, వారానికి 2 ఏదో వచ్చింది. తర్వాత అక్కడ బాగాలేదన్నట్టుగా మేము హాస్పిటల్ మార్చమని చెప్పారు అమ్మ. నువ్వు హాస్పిటల్కి వెళ్దాం, హాస్పిటల్ వెళ్దాం, నువ్వు తీసుకున్నావు కదా నీకు బాగుపడింది, నేను ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఆ యాక్సిడెంట్లు దెబ్బతిన్నావు కదా, అందుకని అక్కడికి వెళ్దామంటే సూర్య హాస్పిటల్ చేసి, సూర్య హాస్పిటల్ వచ్చేవాడికి వారానికి 2 రోజులు చేశారు. అట్లాగే ఇంటి దగ్గర నుంచి వెళ్ళేవాళ్ళం అక్టోబర్లోనే, ఇప్పుడు వెళ్ళాం. అక్టోబర్ నవంబర్ ఏడాడు కొంచెం హార్ట్ ప్రాబ్లం కూడా అమ్మకు వచ్చింది, దాంతో వాళ్ళు ఐసీయూలో పెట్టారు డిసెంబర్లో. డిసెంబర్ 10వ తారీఖు ఇప్పుడు మేము హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడి నుంచి అలా అలా అలాగా కానీ ఇంత వీళ్ళందరూ రాధాకుమారి గారు కానీ ముళ్ళపూడి వెంకటరమణ గారు కానీ వాళ్ళ మిస్సెస్ గారు వాళ్ళ తాలూకు వాళ్ళు అందరు సినిమా వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హాస్పిటల్కి వచ్చి చూసిన వాళ్ళు. హాస్పిటల్లో 8 రోజులు ఉన్నారు సార్? హాస్పిటల్లో 11 రోజులు 12 రోజులు ఉన్నారు. 12 రోజులు ఉన్నారు. కానీ ఈ వార్త వినగానే అందరూ అయిపోయి ఉంటారు, అందరు స్నేహిపోయారు. అది పైగా రాత్రి అమ్మ 9 పోక ఎంతకో పోయారు.
అప్పుడు వెంటనే రమణ గారే వచ్చి ఎంవిఎస్ ప్రసాద్ గారు ఒక ఆయన ఉన్నాడు, ఆయన చెప్పిన వెంటనే ఆయనే త్రూఅవుట్ పేపర్స్ అన్నీ వచ్చేసినట్టు చేశారు. వచ్చారు జనాలు, కొంతమంది యూట్యూబ్లో చూసాను ఎవ్వరు రాలేదు, ఒక్కళ్ళే కూర్చున్నారు, మేము ముగ్గురమే ఉన్నాం అలా అన్నట్టుగా ఏదో యూట్యూబ్లో వచ్చాయి, కానీ అది కాదమ్మా. ఆ రోజు అందరూ వచ్చారు, ఇంకా శ్యాద గారు వచ్చారు, జీవరలక్ష్మి గారు వచ్చారు, వాణిశ్రీ గారు వచ్చారు, అందరూ వచ్చి చూసి వెళ్ళారు. మీ పాత్రికేయులు ఎంతోమంది వచ్చారు. అంటే ఎందుకు అనిపిస్తుంది అంటే సార్, అంత వైభవంగా జరిగిన మెడ్రాస్లో ఉన్నంత వరకు అందరు వచ్చారమ్మా. అయితే శ్మశానానికి తీసుకెళ్ళేటప్పుడు 7 మంది 8 మంది వెనకాల వచ్చారు, ఎవరు సినిమా వాళ్ళు. ఎన్టీ రామారావు గారితో, అక్కినే నాగేశ్వరరావు గారితో చాలా బాగుంది. ఎన్టీ రామారావు గారు వస్తానని చెప్పి ఆయన కోసం నేను మధ్యాహ్నం వరకు ఉంచాను, సడన్గా ఆయనకి ఏదో ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత డైవర్ట్ అయ్యారు ఆయన. అందువల్ల రామారావు నాగేశ్వరరావు గారు ఏదో బయట ఊళ్ళో ఉన్నారు కానీ రాలేకపోయారు, ఫోన్లోనే చెప్పారు నాకు. నేను అది మేము జీర్ణించుకోలేని ఇది యాక్చువల్గా. అలాగే చివరి వరకు చెప్పారు కదా, 4 నెలల ముందు ఆవిడ డాక్టరేట్ కోసం మేమందరం తిరుపతికి కార్లో వెళ్ళామంటే మీరు ఆలోచించండి, మరి మీ స్టేజ్ ఎక్కాలి కదా, కింద తీసుకోకూడదు, స్టేజ్ కూడా మెల్లిగా పట్టుకుని ఎక్కి అక్కడ కూర్చొని తీసుకుంది ఆవిడ. టైం అలాగా ఎంత వయసు సార్ అమ్మకి అప్పుడు? అప్పటికి 70 ఏళ్ళు అవుతాయమ్మా. 70 ఏళ్ళు మరి ఎంత? 24, 94 24 అక్టోబర్లో పుట్టారు, కనీసం ఇంకో 15 ఏళ్ళు, ఇంకో ఈజీగా 10 ఏళ్ళు ఉండేది ఆవిడ. ఆవిడకుండే ఆ క్యాలిబర్కి ఆ ఇది దీనికి ఆవిడ ఉండేది, ఎందుకంటే విల్ పవర్ ఎక్కువ వీళ్ళందరికీ. సావిత్రి గారి గురించి అమ్మ బాధపడేవారా అప్పట్లో? అంటే అమ్మ సహాయం కూడా చేసేవాళ్ళు, దాన్ని ఆ చిన్నప్పుడు నేనే వెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చేవాడిని చాలా వరకు, ఎందుకంటే అందరూ సహాయం చేశారు, అమ్మ కూడా తన వరకు తన సహాయం చేసేది. సావిత్రి గారు సార్ అవి చెప్పకూడదు ఇప్పుడు జనరల్గా. అసలు అదే అంటే అదే బాధిస్తుంది సార్, అంత వెలుగు వెలిగి వాళ్ళ చాలా. సావిత్రి గారి విషయంలో అమ్మకి సావిత్రి గారిని ఇంత అంత కదా, ఆవిడ కూడా చాలా బాధపడేది, ఎందుకు పిచ్చి పిల్ల అలా చేసుకుంది, పిచ్చి పిల్ల అలా ఇలాగే ఉంటుంది, పిచ్చి పిల్ల అలా చేసుకుంది. పొదుపు గురించి ఏం నేర్పించారు సార్ అమ్మ? ఆవిడే పొదుపు, జనరల్గా ఆవిడే చాలా వరకు పొదుపు. చీరలు నగలు అవి అనవసరం కొందు, మంచిగా కొనుక్కుంటుంది, అనవసరం కొందు. ఆవిడ నగలు కొనుక్కుని తన కోసం కాదు, ముందు ఒకసారి నగలు కొని పెట్టేసుకుంది అంటే అవే పర్మనెంట్, దానికి మార్చేది ఏమి ఉండదు. సినిమాల్లో షూటింగ్లో కూడా అవే చీరలు అవే, ఏమైనా ఒకటో రెండో మటుకి ఆ షైనీగా ఉండాలంటే వాళ్ళకి చీరలు ఇచ్చేవారేమో. అంటే సినిమా షూటింగ్లకు వాళ్ళు ఇస్తారు కదా, వాళ్ళు ఇస్తారంటే షైనీగా ఉండాలంటే, లేకపోతే జనరల్గా బొట్టు పెట్టినప్పుడు అదేంటి మంచి మనసుల్లో పంచదార వేస్తుంది సార్. ఆ టైంలో అంతా అమ్మసేరే తంది, నాకు గాజులు ఎప్పుడు తీదు అంతే. అంటే ఈ విధవత ఇది బొట్టు లేకుండా ఉంటుంది, అలాంటప్పుడు తీసి దాచేదేమో కానీ ఏమీ లేదు, ఏమీ లేదు. అప్పటికీ ఆ గాజులు ఏమైనా ఉంటే నా జేబులో పెట్టి జేబుకు పిన్నేసేది, జేబులో పెట్టి జేబుకు పిన్నేసేది. పైగా ఇక్కడ జేబులు కుట్టించేది మాకు చిన్నప్పుడే, అది ఏదో టికెట్ ప్యాకెట్ అని అంటారు, మాకు పెద్ద జేబులే కుట్టించేది, ఏమైనా ఉంటే దాంట్లో వేసేది. నేను అక్కడే ఉంటాను కదా అందుకని. అవును కాపలా అంటే మీకు మీ దగ్గర ఉంటే భద్రంగా ఉంటాయి, భద్రంగా నేను ఒక చోట కూర్చుంటే ఎక్కడికి వెళ్ళను కదా, ఇటు అటో వెళ్తాను కానీ. పైగా అందరూ అమ్మకి తెలిసిన వాళ్ళు, ఈవెన్ లైట్ బాయ్స్ చిన్నవాళ్ళు అందరూ అమ్మకి తెలిసిన వాళ్ళే, అమ్మ దగ్గర తిన్నవాళ్ళే, అందుకని అబ్బరు ఏమి చేయరు. అది ఆవిడే కొన్ని డబ్బులు వచ్చిందనుకోండి, ఎప్పుడైనా ఎవరైనా క్యాష్ ఇస్తారు, కొంతమంది క్యాష్ ఇస్తారుగా, ఆ క్యాష్ పట్టుకుని నల్లి చిన్న స్వామి చెట్టి ఉన్నారు కదా, నల్లి సిల్క్స్, అక్కడికి వెళ్ళి మామూలు ఆర్డినరీ చీరలు ఉంటాయి చూసారా, అవి తొందరగా కొనేసేది, 6, 8, 10 డబ్బులు పెట్టే. పక్కనే టీవీ జ్యువెలరీ ఉండేది టీనగర్లో, పనగల పార్క్ ఎదురుకుండా, అక్కడ తాళి బొట్లు చిన్న చిన్నవి, చిన్న గొలుసులు ఉంగరాలు అలాంటివి కొనిపెట్టేది. ఎప్పుడైనా ఎవరికైనా పెళ్ళిళ్ళు కావాలంటే అది ఇచ్చేసేది. ఓ అలాగే చిన్నపిల్లలకి మన క్యాసరీ స్కూల్లో సాధ్యం అందరూ చాలామందికి ఆవిడ ఫీజులు ఆవిడే కట్టేది, ఎవరికైనా చాలామంది పుస్తకాలు కొనడం కానీ ఫీజులు కట్టడం, అవి నాకు కూడా అలవాటైంది. పైగా నేను ఆ సాయి ఆర్గనైజేషన్లో ఉందని ఆర్గనైజేషన్ ద్వారా నేను చేస్తూ ఉంటాను. అడాప్టింగ్ చిల్డ్రన్స్ అంటారు, ఎడ్యుకేషనల్ అడాప్టింగ్ చిల్డ్రన్స్. ఎంత గొప్ప జీవితం సార్. అమ్మగారు చీర ఏమన్నా ఉందా సార్? చాలా కాలం ఇది కట్టింది, ఇప్పుడు లేదు ప్రస్తుతం. ఒకటి కూడా లేదు సార్? అక్కడికి లేదు, చాలా కాలం తనే కట్టేది. అమ్మగారి జ్ఞాపకం అంటేనే సూర్యకాంతం గారి. అసలు మా అమ్మాయి దగ్గర ఉందేమో, ఒక చీర కట్ చేసి ఇప్పటికీ ఉందనుకుంటా కదా, తన పాప దగ్గర ఉంది. ఒక చీరని కట్ చేసి రెండు చుడిదార్లు కుట్టించుకుంది, అలా అలా ఉండిపోవాలని. అంటే మా డాక్టర్కి మా మదర్ అంటే చాలా చాలా ఇష్టం. అంటే వీళ్ళిద్దరు చిన్నప్పుడు పుట్టినప్పుడు డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి, కుర్చీలో కూర్చోబెట్టేవారు కాదు, టేబుల్ మీద కూర్చోబెట్టి అన్నం తినిపించేది ఆవిడ. అందుకని మా డాక్టర్కి చాలా బాగా ఇష్టం.